ఎప్పుడో వదిలేసావండి. ఏదో ఆస్తో అడిగానే కాని మారడు అని నా మనసు చెబుతూనే ఉంది. మీరన్నట్టు తిక్క మనిషి తింగరి వేషాలు. ఆ అది సరే కానండి. ఇదిగోండి, ఇది నా కూతురి జాతకం. ప్రస్తుతం చదువుకుంటుంది. దాని జాతకం ముందు ముందు ఎలా ఉంటుందో కాస్త చూసి చెప్తారా? ఎప్పుడు ఉద్యోగం వచ్చేది, పెళ్లి ఎప్పుడయ్యేది, అంతా వివరంగా చెప్పండి. అమ్మా, ఈ జాతకం అద్భుతం. ఏ స్థానంలో ఉండాల్సిన గ్రహాలు ఆ స్థానంలో ఉన్నాయి. చదువు బ్రహ్మాండం, ఆగే పనే లేదు, ఫెయిల్ అయ్యే ప్రశ్న అంతకన్నా లేదు. చదువు చక్కగా సాగుతుంది. ఎందుకనంటే బుధుడు స్వగృహంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాతే శుక్రుడు గురుడును. అమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం గ్యారంటీ, వర్రీ అవ్వాల్సిన పనే లేదు. ఇక వివాహ విషయానికి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. ఏంటండి, ఏమైనా ఆటంకాలున్నాయా? అబ్బెబ్బే, ఇబ్బంది ఏం లేదమ్మా. వచ్చే జనవరి లోపు అమ్మాయికి వివాహం చేయాలి, లేకపోతే ఇబ్బంది. మళ్ళీ 5-6 సంవత్సరాల వరకు వివాహ యోగం లేదు. ఏంటండి అంటున్నారు, జనవరిలో పెళ్లి చేసేయాలా? నేననడం కాదమ్మా, జాతకం అలా సూచిస్తోంది. అయినా అమ్మాయికి 20 సంవత్సరాలేగా, చదువు అయితే బ్రహ్మాండం. తిరుగులేదంటున్నారు కాబట్టి అందుకే చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేయొచ్చు. అయినా ఈవేళ రేపు 25-30 సంవత్సరాలు కూడా ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఆగటం మంచిది. కావచ్చు, అంత వయసు వచ్చేదాకా నేను నా కూతురు ఇంట్లో ఉంచలేనండి. అలా అయితే వెంటనే ఓ మంచి సంబంధం చూసి ఈ 3 నెలల్లో వివాహ యోగం ఉంది కాబట్టి ఈలోపు పెళ్లి చేసేస్తే దివ్యంగా ఉంటుంది. సుఖ సంతోషాలతో జీవితం హ్యాపీగా సాగుతుందమ్మా. సరేనండి, వస్తాను. శుభం, అంతా మంచి జరుగుతుందమ్మా. నారాయణ, ఇక్కడ నేను బయలుదేరుతానరా. నేను చెప్పినట్టు రేపు నువ్వు వెళ్ళి అర్చన కలిసిరా. సర్లే అక్క, అలాగే వెళ్తాలే. అదేమిట్రా నారాయణ, సంతోషంగా అలాగే అక్కయ్య అని చెప్పటం పోయి అలా నిరసంగా మాట్లాడతావేమిట్రా? హుషారుగా సంతోషంగా ఎలా మాట్లాడమంటావక్క? నాకెందుకు వెళితే అది మాట్లాడుతుందనే నమ్మకం లేదు, అందుకే అలా అంటున్నాను. ఏమిటి నమ్మకం లేదా? నేను వెళ్ళి చెప్పొచ్చాను కదరా, నువ్వు వెళ్ళు, అన్ని సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయో ఏమో, వాళ్ళ పెదమావగారంటే ఆ కుటుంబంలో అందరికీ గౌరవం భయం. అచ్చనికి వారంటే చాలా గౌరవం. ఆయన మాటకి ఏనాడూ ఎదురు చెప్పలేదు. అలాంటిది ఈ విషయంలో ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే కుదరదు అని చెప్పింది. అంతెందుకు, నువ్వెళ్ళి మాట్లాడొచ్చి జరిగింది చెప్పావు కదా, నిన్ను అది గౌరవించిందనిపించటలేదు. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే మాత్రం నన్ను గౌరవిస్తుందన్న నమ్మకమేంటి? ఏదో, దేవుడు మాకు 4 పిల్లల్నిచ్చాడు, అందులో పెద్ద కొడుకు చిన్న కూతురే మిగిలారు. తక్కిన వాళ్ళిద్దరూ మాతో బంధుత్వం వద్దనుకున్నారు. అంతా మా తలరాతనుకోవటమే. ఎందుకు అంత నీరసంగా మాట్లాడతావు? మీరు ఫోన్ చేసి రమ్మన్నారు, పెద్దానిగా వచ్చాను. మాట్లాడడం తృప్తి పెడుతుంటే నాకు ఆ తృప్తి అనేది దక్కకుండా చేస్తావేమిట్రా? అలా నీరసంగా మాట్లాడతావేమిటి? అక్కయ్య, నువ్వేం తప్పుగా అనుకోకు. బాధ్యతగా నువ్వు చేయాల్సింది చేశావు. నా మనసులో ఉన్న అనుమానం నేను బయటపెట్టాను, అంతే. సరే, నువ్వు బయలుదేరు, టైం అవుతుంది. నా దారి నన్ను పంపించేసి నీ దారి నువ్వు మౌనంగా ఉండకు. నేను చెప్పినట్టు ఒకసారి వెళ్ళిరా. అర్చన నువ్వు బాధపడే విధంగా ప్రవర్తించదని నమ్మకం నాకుంది. నిన్ను ప్రేమగా పలకరిస్తుంది, నీ మాట వింటుందిరా. నువ్వు ఒక్కసారి వెళ్ళిరా నారాయణ. నువ్వు దానింటికి వెళ్ళేటప్పుడు ఇలాగే నా మాట కాదనదు, నేనంటే గౌరవము, నేను చెప్పినట్టు ఖచ్చితంగా వింటుంది అనేగా వెళ్ళావు. కానీ అదేం చేసింది? నిన్నేమన్నా లెక్క చేసిందా? నీ మాట విందా? పంతంతో పట్టుదలగానే మాట్లాడింది కదా. నానని రమ్మనత్తయ్యా, నేను నాన్నతో మాట్లాడతాను అని ఒక్క మాటైనా అందా? అనలేదు.
మరి అలాంటప్పుడు నేను ఏ నమ్మకంతో దాని దగ్గరికి వెళ్ళాలి? అలానే నాన్నను పంపించొద్దు అనలేదుగా. నేను నాన్న పంపిస్తానమ్మ అంటే మౌనంగా ఉంది కదా. మౌనం అర్ధాంగీకారం అంటారు. అది వద్దు అనలేదంటే కాస్త మెత్తబడిందని అర్థం. మెత్తబడే ఉంటే సరే అత్తయ్య రమ్మను అనేదే కదా. ఒరే అంత తేలిగ్గా ఎలా అంటుందిరా? అది మన రక్తం పచ్చుకుని పుట్టిందేగా. ఆ మాత్రం పట్టుదల ఉండదా? అది మనలాగే తటపటా ఇస్తుందిరా. నిజమే పెద్దమ్మా, మీరనేది కరెక్టే. కానీ మావయ్య భయపడటంలోనే అర్థం ఉంది. మీతో పాటు నేను వచ్చాను కాబట్టి అంటున్నాను. నాకెందుకో అర్చనకి మన మీద కోపం తగ్గినట్టు ఏ కోసానా కనబడలేదు. ఏదో తనకి నచ్చజెప్పాలని నువ్వు మాట్లాడావు. సమాధానంగా తను మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడింది అనిపిస్తుంది. నాకైతే మావయ్య అక్కడికి వెళ్తే అవమానం తప్పదు అనిపిస్తుంది. అదేవిడు జయంతి అలా అంటావు? నేను మాట్లాడిందంత విన్నావుగా, మళ్ళీ అలా మాట్లాడతావు ఏమిటి? అది కాదు పెద్దమ్మా, ఎవరికైనా బాధ కలగగానే అమ్మా అంటారు. ఆడపిల్లలైతే అమ్మా అంటూ తల్లి బొళ్ళో తలపెట్టుకుని ఏడ్చేస్తారు. ఒక ఆడపిల్ల కడుపు పోయిన బాధలో అమ్మ ఒళ్ళో పడుకుని తల్లడిల్లిపోతుంది. అలాంటిది అర్చన దగ్గరికి అత్తయ్య వెళ్తే సంబంధం లేదు వెళ్ళిపోమ్మంది అంటే ఎంత కోపం ఉందో అర్థం అవుతుంది. మనం వెళ్ళాక కూడా ఆ కోపం అర్చన మొహంలో క్లియర్గా చూశాము. అలాంటప్పుడు మావయ్య అక్కడికి వెళ్తే అవమానించి పంపిస్తుంది. అందులో అనుమానం ఏం లేదు. ఏయ్ నీకేమన్నా మెంటలా? సమయం సందర్భం లేకుండా వాగుతావే. అసలే నాన్న ఓ పక్క, వెళ్ళలేను, వెళితే అవమానిస్తుందేమో అని ఆయన భయపడుతుంటే నువ్వు ఇంకా భయపెడతావేంటి? నేనే వెళ్ళొద్దనట్లేదండి, వెళ్ళి అవమాన పడద్దు అంటున్నాను. ఏమండి, వదిన గారు మనకన్నా వయసులో పెద్దవారు, ఆవిడ అర్చన అవమానపరిచినా పర్వాలేదు, పరాయి పిల్ల కాదు, నా తమ్ముడు కూతురేగా అనని అని ధైర్యంగా వెళ్ళి మాట్లాడొచ్చారు. అలాంటప్పుడు మనం దాన్ని కన్న తల్లిదండ్రులు. అవమానిస్తే అవమానించనివ్వండి, మన కూతురేగా, మనం ఆ మాత్రం కడుపులో పెట్టుకోలేమా? అది నన్ను అవమానించింది, తట్టుకున్నాను. మీరు తట్టుకోలేరా? మన కూతురేగా అంటే అననివ్వండి. అయినా దానికి నా మీదే కోపం, మీ మీద ఉండదండి. మీరెళ్ళి కలిస్తే అది తప్పకుండా మారుతుంది, మారి తీరుతుంది. నేను దానికి కానిదన్నయ్యాను, కానివ్వండి, అలాగే ఉంటాను. కానీ మీరంటే తనకి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ. మీరు వెళ్తే అది ఖచ్చితంగా మాట్లాడుతుందండి, ఖచ్చితంగా మనసు విప్పి మాట్లాడుతుంది. వెళ్ళిరండి, విడిపోయిన బంధం ముడిపడుతుంది. ఏమండి, దయచేసి వెళ్ళిరండి. నాన్న, అమ్మ ఇప్పటికీ అర్చన కావ్యాల గురించే బాధపడుతుంది. ఆమెకు మనం ఎవరు చెప్పినా ఎంత ఓదార్చినా తీరేది కాదు. కానీ మీరిప్పుడు వెళ్ళి అర్చనను కలిసి మాట్లాడివస్తే అమ్మ మనసు కాస్త కుదుట పడుతుంది. అందుకే నాన్న, మీరు ఒక్కసారి వెళ్ళి అర్చనతో మాట్లాడరండి నాన్న. వెళ్ళొస్తానని చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న, చెప్పండి నాన్న. అవునన్న, ప్రియ చెప్పేది కూడా కరెక్టే, వెళ్ళొస్తానని చెప్పండి నాన్న. ఏరా మాట్లాడవు, నువ్వు వెళ్ళొస్తారంటే నేను సంతోషంగా ప్రయాణం చేస్తాను, లేకపోతే నేను ఊరు వెళ్ళినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. అర్చన మనసు మారటమేమో గాని నాకైతే మాటే మాట్లాడదనిపిస్తుంది. కానీ మీరంతా వెళ్ళి రమ్మంటున్నారు కాబట్టి వెళ్ళొస్తాను. ఆ తర్వాత ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. కానివ్వండి, అంతా మంచిగా జరుగుతుందని మనసులో అనుకుంటే అదే జరుగుతుంది. ఏమంటావురా? సరే అక్క, నీ ఇష్టం. వరలక్ష్మి, వీడు వెళ్ళొస్తానాడుగా, ఇంకే కాస్త హుషారుగా ఉండు. నువ్వు ఇలా నీరసంగా ఉంటే
ఇంట్లో అందరూ నీరసంగా ఉంటారు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అందరి మనసుకి బాధే. కాస్త సంతోషంగా ఉండు. ఇల్లాలి కన్నీళ్లు ఇంటికి మంచిది కాదు. అర్థమైందా? నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. వస్తానమ్మా. రై వినోద్, అతను జాగ్రత్తగా బస్ ఎక్కించరా. అలాగేనన్నా. ప్రియా వస్తానమ్మా. సరే అత్తయ్య. రండి అత్తయ్య. పదరా వినోద్. అమ్మ రేవతి, మంచినీళ్ళు పట్టరామా. ఇదిగోండి నాన్న. అమ్మా, ఫ్రూట్స్ తీసుకొచ్చాను, తీసుకెళ్ళి. ఏంటి నాన్న ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చారు? డాక్టర్ అమ్మని ఫ్రూట్స్ తినొద్దని చెప్పారు కదా, మీరేంటి ఇవి తీసుకొచ్చారు? అవి అమ్మ కోసం కాదమ్మా, నీకోసం తీసుకొచ్చాను. నాకా? అవునమ్మా. ఇందాక ఇంటికొస్తుంటే దారిలో బండి మీద ఈ ఫ్రూట్స్ కనిపించాయి. వాటిని చూడగానే నువ్వు గుర్తొచ్చావు. నీకు పైనాపిల్స్ అంటే ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. అమ్మా మర్చిపోయాను. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఏమండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. మీలో చాలా మార్పు కనిపిస్తుంది. సరే, ఏం టిఫిన్ చేయమంటారు? దోశ టమాటా చట్నీ చేయి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. సరే. ఇదిగో టిఫిన్. నువ్వేం చేయకు, నా కూతుర్ని చేయమని చెప్పు. అదైతే దోశ పల్చగా చక్కగా వేస్తుంది. అమ్మ రేవతి, ఏంటి నాన్న? నేను స్నానం చేసొస్తాను, ఈలోగా నువ్వు టిఫిన్ రెడీ చేయి. సరే నాన్న. అమ్మా రేవతి, ఏంటమ్మా? మీ నాన్న ఎంత మారిపోయారు! ఇక ఇంటి తాళం నీ చేతికి ఇవ్వడమే ఆలస్యం. నీ ఇష్ట ఇష్టాలు తీర్చాలి అనే ఆలోచన వచ్చింది. నీకిష్టమైన పళ్ళు తీసుకొచ్చారు, డబ్బు నీ చేతికిచ్చి బీరువాలో పెట్టమన్నారు, కాఫీ టిఫిను నీ చేతోనే కావాలి అన్నారు. నీ మీద కోపం పూర్తిగా తగ్గిపోయిందమ్మా. నిన్ను ఇదివరకట్లా కూతురిగా అంగీకరించినట్లే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాన్న మారాడని నాకు అనిపించట్లేదమ్మా. ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నీకు ఆపరేషన్ జరిగింది, రెస్ట్ అవసరం, అందుకే నిన్నే పని చేయనివ్వట్లేదు. నాకు పని మంచి స్థానాన్నిచ్చి పనులన్నీ పురమాయిస్తున్నాడు. ఎందుకంటే నాన్నకి నీ మీద ఎంత ప్రేముందో నేను హాస్పిటల్లో గమనించాను. అలా అనకమ్మా, నాకు మాత్రం మీ నాన్న మారారనే అనిపిస్తోంది. లేదమ్మా, నాకు మారాడనే నమ్మకం లేదు, నేను ఆయన్ని నమ్మను. రేవతి, ఆ
విన్నానమ్మా, నువ్వనే మాటలన్నీ విన్నాను. అలా అనడంలో నీ తప్పేం లేదు. నువ్వలా అనుకునేలా ప్రవర్తించి నేనే తప్పు చేశాను. నాదే తప్పు రేవతి. నేను నిజంగా మారి నీ మీద ప్రేమ చూపించినా నువ్వు నమ్మవు, నటిస్తున్నాననుకుంటావు. ఎందుకంటే నేను నిన్ను అంతగా కష్టపెట్టాను కాబట్టి. నేనంటేనే అసహ్యం కలిగేలా ప్రవర్తించాను. నీ మీదున్న కోపంతో మీ ఆయన ఉద్యోగం కూడా పీకించేశాను. మీరు కష్టపడి వ్యాపారం చేసుకుంటుంటే అది చెడగొట్టి నష్టం కలిగించాను. నా కూతురు చచ్చిపోయిందని జనం ముందు తలారా స్నానం చేశాను.